పెద్ద పెద్ద ఐటి కంపెనీలో జాబ్ సంపాదించడం అంత ఈజీ కాదు. దానికోసం మంచి పర్సంటేజ్ ఉండాలి, ఉన్నతమైన డిగ్రీ ఉండాలి. అది కూడా టాప్ యూనివర్సిటీలో చదివిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటి వరకు చాలామంది ఇలాంటి క్వాలిఫికేషన్తో లక్షల్లో వేతనాలు అందుకుంటున్నారు. అందులోనూ గూగుల్ లాంటి ప్రముఖ సంస్థలో జాబ్ సంపాదించడం అంటే మరింత కష్టం. ఇన్ని అర్హతలు ఉన్నా కూడా అలాంటి కంపెనీలో జాబ్ దక్కించుకోవాలంటే అదృష్టం కూడా ఉండాలి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే యువకుడి గురించి వింటే మాత్రం నక్కతోక తొక్కావు బ్రో అని అనకుండా ఉండలేరు. ఎందుకంటే అతను చదివింది టాప్ యూనివర్సిటీలో కాదు, ఐటీకి సంబంధించిన డిగ్రీ కూడా కాదు. అయినా సరే ఏడాదికి 1,65,00,000 వేతనంతో గూగుల్లో జాబ్ సంపాదించాడు. పేరు ప్రఖ్యాతలు ఉన్న సంస్థల నుంచి వచ్చే స్టూడెంట్స్తో పాటు సాధారణ కాలేజీ నుంచి వచ్చే వారికి కూడా ఇలాంటి అవకాశం దొరకటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బెంగళూరుకి చెందిన కార్తిక్ జోలపారా అనే వ్యక్తి జేపీ మోర్గాన్లో డెవలపర్గా 10 ఏళ్లు వర్క్ చేశాడు. ఈ ఎక్స్పీరియన్స్తో గూగుల్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అతను టైర్ 3 కాలేజీకి చెందిన యువకుడు, పైగా అతనికి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కూడా లేదు. దీంతో సాదా సీదా కాలేజీ విద్యార్థి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలో మంచి ప్యాకేజ్తో జాబ్ ఆఫర్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పైగా ఆఫర్ లెటర్లో ఏడాదికి 65 లక్షల జీతంతో పాటు 9 లక్షల వార్షిక బోనస్, 19 లక్షల సిగ్నేచర్ బోనస్, 5 లక్షల రీలొకేషన్ బోనస్ ఉన్నాయి. ఇలా మొత్తం కలిపి సంవత్సరానికి 1,64,00,000 ఆఫర్ చేసింది కంపెనీ. ఇదే విషయాన్ని క్రేజీ ఆఫర్స్ ట్యాగ్తో కార్తిక్ నెట్టింట షేర్ చేశాడు. దీంతో ఇప్పుడు టెకీలకు ఐటీలో జీతాలు, ఎంపికల విధానం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నాయి. అలాగే ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియంది కాదు. ఇక ఈ విషయానికి సంబంధించి కూడా రకరకాల టాక్స్ వినిపిస్తున్నాయి. కంప్యూటర్స్ టచ్ లేకుండానే ఇలాంటి ఆఫర్స్ రావడం గ్రేట్. కనీసం 6-7 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వారికే ఇలాంటి ఆఫర్స్ వస్తున్నాయి. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఇలాంటి వారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలామంది అనేక పరిస్థితుల వలన చిన్న కాలేజీల్లోనే చదువు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. వారికి పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయలేకపోతున్నామనే ఆవేదన ఉంటుంది. కానీ కార్తిక్ జోలపారా పోస్ట్తో అలాంటి వారందరికీ ఓ నమ్మకం ఏర్పడింది. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.